డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత ఎత్తుకెదిగిన 6 అడుగుల బుల్లెట్. హయ్యర్ స్టడీస్ కోసం 24 ఏళ్ల కిందట అమెరికా వెళ్లినప్పుడు ఆయనకెవరూ గాడ్ ఫాదర్లు లేరు. అక్కడ సహాయ సహకారాలు అందించే వ్యవస్థ లేదు. ఒక లక్ష్యం కోసం ఒంటరిగానే అడుగులు వేశారు. ఎన్ని ఒడిదుడుకులెదురైనా వెనకడుగు వెయ్యలేదు. ఎలాగైనా లక్ష్యం సాధించాలి, అది అల్లాటప్పాగా ఉండకూడదు, నంబర్1 స్థాయి అయ్యుండాలి అని పెమ్మసాని మొదట్లోనే సంకల్పించుకున్నారట. ఆయన కష్టం వృధా కాలేదు. అనుకున్నది సాధించారు, లక్ష్యానికి చేరువయ్యారు. 60 నుంచి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీలను వెనక్కి నెట్టి 1 అయ్యారు. ఎస్, ఇప్పుడు రాజకీయాల్లోనూ 1 కావడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన కలుపుగోలుతనం, విశ్రమించని తత్వం, కూటమిని ఐక్యంగా నడిపిస్తున్న విధానం పెమ్మసానిని గెలుపు తీరాలకు చేరువ చేస్తున్నాయి. గుంటూరు లోక్సభ పరిధిలో ఆయనకు బ్రహ్మాండమైన ఆదరణ పెరిగేందుకు కారణమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, తాజాగా భారతీయ జనతా పార్టీ ఒక్కతాటిపైకొచ్చాయి. ఎన్నికల ముంగిట కూటములు కట్టడం రాజకీయాల్లో సాధారణమే. అయితే ఆయా పార్టీల అధినేతలు ఒక్కటిగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల స్థానిక క్యాడర్ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య అంతగా సఖ్యత ఉండడం లేదు. కానీ గుంటూరు లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ ఆ 2 పార్టీల నేతలు, కార్యకర్తలు ఐక్యంగా విపక్ష వైసీపీని ఎదుర్కొంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అందరినీ ఒకతాటిపైకి నడిపిస్తున్న ఆ లీడర్ టీడీపీ జనసేన కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు లోక్సభ పరిధిలోని కూటమి ఐక్యత పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపునకు బాసటగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఏర్పడిన టీడీపీ, జనసేన పొత్తు లక్ష్యాలను ఇరు పార్టీల శ్రేణులకు వివరించడంలో పెమ్మసాని సక్సెస్ అయ్యారు. పొత్తు లక్ష్యాలను నెరవేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాజాగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాదెండ్ల మనోహర్ నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న పెమ్మసానికి జనసేన కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. అలాగే జనసేన, టీడీపీ అభ్యర్థుల క్రాస్ ఓటింగ్ పై ముందస్తుగా చర్చలు జరుపుతున్నారు. ఓటర్లకు క్రాస్ ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. జనసేన అభ్యర్థి ఉన్న చోట ఎమ్మెల్యే ఓటు జనసేనకు, ఎంపీ ఓటు టీడీపీకి పడేలా వ్యూహరచన చేశారు. అలాగే మిగతా చోట్ల కూడా ఉమ్మడిగా ప్రచారం చేసేలా పెమ్మసాని అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన కార్యకర్తలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఐక్యంగా వైసీపీపై పోరాడేలా శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు జనసేన నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పెమ్మసానిని నిత్యం కలుస్తూ తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఆయన రూపొందించిన ప్రణాళికలను అమలు చేసేందుకు ఓ సైన్యంగా ముందుకు కదులుతున్నారు. ఇదంతా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు 1 రాజకీయం పెమ్మసానికే సాధ్యమని కితాబిస్తున్నారు. విపక్ష పార్టీ వైసీపీ మాత్రం కూటమి ఐక్యతకు భంగం కలిగించేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. కానీ కూటమి టీంకు గుంటూరు లోక్సభ పరిధిలో లీడర్గా డాక్టర్ పెమ్మసాని ఉండడంతో వైసీపీ ఆటలు సాగడం లేదు.